గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి న్యాయమూర్తుల విభజన పట్ల అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విభజనకు సంబంధించి రెండు అంశాల మీద రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఈ క్రింది స్థాయి న్యాయమూర్తుల ఏదైతే వాళ్ళ ఆప్షన్స్ ఉన్నాయో ఉద్యోగ నియామకాలలో నియమ నిబంధనలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులు దీక్షలు ధర్నాలు నిరసనలు తెలుపుతున్నారు. వారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఆప్షన్స్ ఇచ్చి తెలంగాణలో న్యాయాధికారులుగా నియామక అవకాశాలు తెలంగాణ వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. తద్వారా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఆప్షన్స్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా తక్షణమే ఆంధ్రప్రదేశ్కే వెళ్ళిపోవాలి. తెలంగాణలో తెలంగాణ వాళ్ళని నియమించాలి. ఒకవేళ ఖాళీలు ఉంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తర్వాత ఆ నియామకాలు జరగాలని చెప్పి ఆ న్యాయవాదులు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు, రాష్ట్ర రోకోలు చేస్తున్నారు. రెండవది తెలంగాణకు తక్షణమే రాష్ట్రం ఏర్పడ్డది కానీ హైకోర్టు విభజన జరగనంత వరకు రాష్ట్ర విభజన పూర్తయినట్టు కాదు. తక్షణమే తెలంగాణ కోసం కూడా ప్రత్యేకమైన హైకోర్టును ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనను పూర్తి చేయాలని చెప్పి రెండవ అంశం మీద కూడా విస్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి వారి డిమాండ్కి సంపూర్ణమైన మద్దతు పలుకుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులనే కింది స్థాయి న్యాయాధికారులుగా నియమించడానికి చట్ట పరిధిలో ఎన్ని
అవకాశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా చట్టపరంగా తెలంగాణకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ప్రధాన న్యాయమూర్తికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు విభజననే కాకుండా పునర్విభజన చట్టంలో పార్లమెంటులో పాస్ అయ్యి అమలులోకి వచ్చిన పునర్విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి ఏవైతే హక్కులు కల్పించిందో సంపూర్ణంగా ఆ చట్టంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అమలు చేయడంలో ఆలస్యం జరిగితే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. కాబట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన కేంద్ర ప్రభుత్వం ఆయా అంశాల మీద దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరము. తెలంగాణ ప్రాంతానికి ఉన్న హక్కులను అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కేంద్ర ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా వాయిదాలు పెట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వైషమ్యాలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఈ వైషమ్యాలు ఏర్పడకుండా నిలువరించవలసిన బాధ్యత ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న గవర్నర్ గారి మీద పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది. వారు వారి బాధ్యతలను నెరవేర్చాలి. మౌన ప్రేక్షకుడుగా వారు కూర్చోవడం తగదు. వారు క్రియాశీలకంగా గవర్నర్గా వారి సమస్యల పరిష్కారానికి చర్చలు చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి. ఈ అంశాలను అమలు చేయడంలో గవర్నర్ గారు నిర్లక్ష్యం వహిస్తే ఇరు ప్రాంతాలలో వైషమ్యాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నది. ఇది ఏ రాష్ట్రానికి కూడా క్షేమకరం కాదు. ఈనాడు జరుగుతున్న ఏవైతే న్యాయవాదుల వీధి పోరాటాలు ఉన్నాయో న్యాయవాదుల పోరాటాలకు క్రింది స్థాయి తెలంగాణకు సంబంధించిన న్యాయాధికారులు మద్దతు పలికి ధర్నా
కాలాలకు వస్తే ఎవరినైతే సస్పెండ్ చేసిండ్రో ప్రధాన న్యాయమూర్తి గారు కొంత సానుభూతితో పరిశీలించి తక్షణమే వాళ్ళ సస్పెన్షన్స్ ను ఎత్తివేయాల్సిన బాధ్యత ఉన్నది. మేము ప్రధాన న్యాయమూర్తికి తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. భావోద్వేగాల సందర్భంలో కొన్నిసార్లు మనము ప్రవర్తించే విధానాన్ని తప్పుగా భావించకుండా ఆవేదనతో వారి ప్రవర్తనను పెద్దలు ప్రధాన న్యాయమూర్తి గారు దృష్టిలో పెట్టుకొని ఈ సస్పెన్షన్స్ అన్నింటిని కూడా ఎత్తివేసి ఆ అధికారులను తక్షణమే విధులకు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అదే విధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన న్యాయాధికారులు ఎవరైతే ఉన్నారో వీలైనంత మేరకు మీ ప్రాంతాలలో మీరు ఉద్యోగాల ఆప్షన్స్ ఇచ్చుకోండి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన న్యాయవాదులను న్యాయాధికారులుగా నియమకాలు జరగడానికి సహకరించండి అని చెప్పి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో చట్ట పరిధిలో తెలంగాణకు ఏమి అన్యాయం జరిగినా తెలంగాణ ప్రజలకు తెలంగాణ న్యాయవాదులకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మా న్యాయవాదులకు అండగా నిలబడుతుంది. ఇదే కాదు, హైకోర్టు విభజనను కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే విభజించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను మరవలేదు, మరవకూడదు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఈనాడు జరుగుతున్న కొంత ఆందోళన కానీ లేకపోతే సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సిన రాజకీయ పార్టీలు చిల్లర మల్లర రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు జరుగుతున్న ఏదైతే ఆందోళన ఉందో న్యాయవాదులది రాజకీయంగా మార్చుకొని సెంటిమెంట్ ముసుగులు తమ పార్టీలను విస్తరించుకోవాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో గోతికాడి నక్కల్లాగా ఎలా అయితే ఆశ పడుతున్నారో మీకు తగ్గదు. ప్ర
ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నిన్న నిజామాబాద్ ఎంపీ కవిత గారు హైకోర్టు విభజన జరగకుండా అడ్డుకొని ఆంధ్ర జడ్జీల చేత తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు గారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అలా జరగనీయము. అవసరం అనుకుంటే ఢిల్లీలో వీధి పోరాటాలు చేస్తామని చెప్పి ఆ ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. ఇందులో రాజకీయ దివాలా కోరుతనం ఉన్నది, రాజకీయ స్వార్థం ఉన్నది, అతి తెలివితేటలు కూడా నిమిడి ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఎవరైతే ఆంధ్ర జడ్జిలు తెలంగాణ మీద పెత్తనం చేయాలని చూస్తున్నారని మీరు పరోక్షంగానో ప్రత్యక్షంగానో గతంలో మీరు నియమించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ టీవీలో ముందర ఏ న్యాయమూర్తులను అయితే నిందించిండో, దూషించిండో అదే న్యాయమూర్తులను మీరే స్వయంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి కాళ్ళకి దండం పెట్టి మీరు చేసుకున్న చెండి యాగాలకు పిలుచుకున్నారు. మీరు చేసుకున్న చెండి యాగాలకు ఆంధ్ర న్యాయమూర్తులు రావడం జరిగింది. మీరు వాళ్ళు చాలా కప్పి సన్మానించుకోవడం జరిగింది. అంటే మీకు అవసరమైనప్పుడు మీరు న్యాయమూర్తుల ఇళ్ళకి వెళ్తారు, కాళ్ళు పట్టుకుంటారు, మీ ఇంటికి పిలుచుకొని కండువాలు కప్పుకుంటారు. మీకు రాజకీయంగా అవసరమైనప్పుడు ఆ న్యాయమూర్తులను మా ఖాతాలో రాసి మా పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా నియామకాలకు నియామకాలు జరిగిన న్యాయమూర్తులు స్పష్టంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తారు, రాజ్యాంగ స్ఫూర్తికి లోపడి పని చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తుంది. ప్రాంతాల వారిగాను కులాల వారిగాను మతాల వారిగాను ఆ న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ భావించడం లేదు. మీరు ఒకవేళ అలా భావిస్తే మీకు సంబంధించిన న్యాయమూర్తులు మీ బంధువులు కూడా హైకోర్టులో ఈ మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. అంత మాత్రాన మేము కులాన్ని ప్రాంతాన్ని ఆపాదించి ఆ న్యాయమూర్తులను ఎవరన్నా నిందిస్తే దాని
సమర్థిస్తామా? కాబట్టి స్వార్థపూరితమైన రాజకీయ ఆలోచనలతో సంకుచిత స్వభావంతో స్వార్థంతో కూడుకున్న దురాశతో న్యాయవాదుల్లో న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అందులో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటే శవాల మీద పేలాలు ఎత్తుకొని తినే వాళ్ళకు మీకు పెద్ద తేడా లేదని చెప్పి టీఆర్ఎస్ నాయకులని సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలను ఖండిస్తుంది. అదే విధంగా రెండవ అంశం, కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ గారు నిన్న దత్తాత్రేయ గారు కలిసి కోర్టు విభజన గురించి నివేదించినప్పుడు వారు కూడా ఎందుకో మరి కొంత గందరగోళంకి గురై మాట్లాడుతున్నారు నాకు తెలియదు. గందరగోళం సృష్టించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. కానీ వారు నిన్న మాట్లాడిన మాటలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఖండిస్తున్నది. సదానంద గౌడ గారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వసతులు ఏర్పాటు చేయాలా? మా చేతిలో లేని అంశం మేము చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేయలేమని వారు మాట్లాడడం జరిగింది. ఇది 100% పచ్చి అబద్ధం. పునర్విభజన చట్టంలో క్లాజ్ నెంబర్ 94లో స్పష్టంగా 94(3) విస్పష్టంగా హైకోర్టు, రాజ్భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కేంద్ర ప్రభుత్వ నిధుల చేత పూర్తిగా నిర్మాణాన్ని చేసి అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసి హైకోర్టును అక్కడికి తరలించాలని చెప్పి పునర్విభజన చట్టంలో ఉంది. ఈ అంశానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది, వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఇంత కీలకమైన అంశాలను తొక్కి పెట్టి మరుగుపరిచి ఈరోజు కేంద్ర మంత్రి గారు ఈ రకంగా
తెలంగాణలో రాజకీయంగా ఇబ్బందికి గురి చేయాలన్న ఆలోచనతో చేయడం మంచిది కాదు. ఈరోజు న్యాయవాదులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అక్కడికి తరలించాలి. ఈ బాధ్యత, ఈ పరిధి 100% కేంద్ర ప్రభుత్వానిదే. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలోనిది తప్ప. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిధిలోని అంశం కాదు కాదు కాదు. నిక్కచ్చిగా చెప్తున్నాం మేము, చట్టాన్ని కోట్ చేసి చెప్తున్నాం. చట్ట పరిధిలో పనిచేయాల్సిన కేంద్ర మంత్రులు కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఖండిస్తుంది. అదే కాదు, ఈరోజు న్యాయవాదులు కూడా న్యాయవాదుల సంఘానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా కేవలం కేసీఆర్ తరఫున వాదించే న్యాయవాదులుగా మారిపోయినారు కొంతమంది. March 2015 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం ద్వారా రాష్ట్ర హైకోర్టు విభజనకు సంబంధించి రాస్తే చంద్రబాబు నాయుడు గారు 23 మార్చి 2015 నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విస్పష్టంగా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తక్షణమే ఆంధ్రప్రదేశ్లో అక్కడ వసతులు ఏర్పాటు చేసే హైకోర్టును విభజించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. మరి నాడు చంద్రబాబు నాయుడు గారు తన ఆమోదాన్ని తెలుపుతూ పూర్తి వివరాలతో కూడిన లేఖను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర ప్రభుత్వానికి తన
అంగీకారాన్ని తెలుపుతూ అధికారికంగా లేఖ రాసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడ ఏర్పాటు జరగలేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేసి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో రాజకీయంగా ఇబ్బందికి గురి చేయడానికి పనికొచ్చే విధంగా ఇతర రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ ఆయుధం ఇచ్చే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర మంత్రికి, అయ్యా మీ పరిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను మీరు తీసుకోండి, మీరు తాత్సారం చేయడం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్యలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్యలో వైషమ్యాలు పెంచే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయి. మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం మానేసి తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను న్యాయాధికారులను పిలిచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించండి. చర్చల ద్వారా ప్రపంచంలో ఎంత తీవ్రమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతను గుర్తెరిగి చర్చించడం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్యలో ఉత్పన్నమైన సంక్లిష్ట సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక రెండవది, గవర్నర్ గారు వారు కేసీఆర్ గారితో వారి కుమారుడితో ప్రతి వారం రెండు సార్లు సమావేశమవుతున్నారు, చర్చించుకుంటున్నారు. మరి వారు ఏం చర్చించుకుంటున్నారో మాకైతే అర్థం కాలేదు, కానీ వారు మౌన ప్రేక్షకుడుగా ఉండకుండా తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఈ సమస్య మీద చర్చలు జరపవలసిన గురుతరమైన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది. ఈ సమస్యల పట్ల అవగాహన ఉన్నది కాబట్టి వారిని గత రెండు సంవత్సరాలుగా కూడా గవర్నర్ గా కొనసాగిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు వారు గవర్నర్ గా ఉన్నారు. రెండు ప్రాంతాల మధ్యలో వచ్చే ఏ సమస్యనైనా
వారు కూర్చోబెట్టి చర్చించి పరిష్కరించి ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత సెక్షన్ 8 ప్రకారం సంపూర్ణంగా గవర్నర్ గారి మీదనే ఉన్నది. ఈ రాష్ట్ర గవర్నర్ గారు కూడా తమ బాధ్యతలను విస్మరించడం వల్ల ఈరోజు విషమ పరిస్థితుల్లో వచ్చిన ఈ రాష్ట్రంలో. కాబట్టి తక్షణమే ఎవరైతే ఆందోళన చేస్తుందో తెలంగాణ న్యాయాధికారులతో సహా న్యాయవాదుల సంఘాలను పిలిచి గవర్నర్ గారు చర్చలు జరపాలి. వాళ్ళ సమస్యలు ఏంటివో, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోవాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వాలను, న్యాయాధికారులను, న్యాయవాదులను కూడా పిలిచి వాళ్ళను కూడా చర్చించి ఇరు ప్రాంతాలకు నష్టం జరగకుండా ఒక పరిష్కారాన్ని, ఒక ఆదేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది. ఈరోజు సెక్షన్ 8 ప్రకారం విశేషమైన అధికారాలు గవర్నర్కు ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో వారు ఉమ్మడి రాజధానిలో గవర్నర్ గారికి ఉన్న అధికారాలను, హక్కులను పక్కన పెట్టి కేసీఆర్తో పిచ్చాపాటిగా చర్చలు చేయడం, దావతులు చేయడం, ఇఫ్తార్ విందులు చేయడం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడించి ఆ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్ గారి మీద ఉన్నది. గవర్నర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే ఈ సమస్య పట్ల చర్చలకు తెరలేపి సమస్య పరిష్కారం చూపించండి. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరు ఇందులో ఇన్వాల్వ్ కాండి, ఈ సమస్యకు పరిష్కారం చూపించండి. మీరు మీ బాధ్యతల నుంచి పారిపోలేరు, మీరు పారిపోయే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ వల్ల రాజకీయ ఒత్తిడులకు లొంగడము, వాళ్ళకు రాజకీయంగా ఒక ఆయుధాన్ని ఇవ్వడానికి సహకరించే విధంగా మీరు ప్రకటనలు చేయకండి. మీకు వారి మీద ప్రేమ ఉంటే ఇంకో రూపంలో చూపించండి. ఇరు ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి ఆ పార్టీ కోసం ఇంకోరుకు లబ్ధి చే